నమస్తే సార్. నమస్తే అండి. సార్ అసలుకి నేచురోపతి అంటే ఏంటి సార్? ఈ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటుంది? నేచురోపతి అంటే ప్రకృతి చికిత్స అండి. ప్రకృతిలో లభ్యమయ్యే మట్టి, నీరు, గాలి, సూర్యరశ్మి, ఆకాశతత్వం ఈ పంచభూతాలతో మానవ శరీరం కూడా తయారైంది. కాబట్టి ఈ పంచభూతాల సహాయం చేసే చికిత్స ప్రకృతి చికిత్స అంటే అందు శరీరానికి అవకాశం ఇస్తే దాని జబ్బును దాని అంతది కదే బాగు చేసుకునేదానికి అవకాశం ఉంది. యువర్ బాడీ ఈజ్ హ్యావింగ్ రిమార్కబుల్ రికపరేటివ్ పవర్ వెన్ ఇట్ ఈజ్ లెఫ్ట్ అలోన్ ఆర్ కెప్ట్ ఇన్ ఎ ప్రాపర్ వే. అదండి పూర్వం పూర్వీకులన్నీ ఈ ప్రావర్బ్ చేశారు. చాలామంది అసలు దినచర్య అనేది ఏమనేది పాటించరు. ఆహార విహార లోటుపాట్ల వలన మన శరీరంలో ఈ మలినాలు జమయ్యి ఈ ప్రేగుల ద్వారా, మూత్రపిండాల ద్వారా, చర్మం ద్వారా, ఊపిరితిత్తుల ద్వారా ఏ రోజు తయారైన మలినాలు ఆ రోజు బయటికి పోవాలి. కానీ పోవు, అందువలన జబ్బులు వస్తుంటాయి. ఈ మనిషి అనేవాడు జ్ఞానం ఉందా కానీ తెలియక చాలా తప్పులు చేస్తుంటాడు. ఉదయం ఎప్పుడు నిద్రలేయాలనేది తెలియదు. ముఖ్యంగా మనం ఆరోగ్యం కాపాడుకోవాలంటే బ్రాహ్మీ ముహూర్తం అంటారండి, ఇది 3 నుంచి 4 గంటల లోపల ఉదయం ఉంటుంది. దైవ ముహూర్తం అని ఉన్నది 4 నుంచి 5 లోపల ఉంటుంది. జీవనక్రియ ముహూర్తం అని ఉంది 6 తర్వాత ఉంటుంది, అది 5 నుంచి 6 లేకుంటే 6 తర్వాత ఉంటుంది. బ్రాహ్మీ ముహూర్తంలో ఈ బయట ఉండే పంచభూతాలు అనగా మట్టి, నీరు, గాలి, సూర్యరశ్మి, ఆకాశతత్వము ఇవన్నీ పొల్యూషన్ లేకుండా ఈ కాస్మెటిక్ పవర్ ఈ భూమిపై నుండే ఈ శక్తి చాలా న్యాచురల్గా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం లోపల ఇవన్నీ పొల్యూట్ అయిపోతూ ఉంటుంది. ఆ టైంలో మనం మేల్కొని ఉంటే ఈ బయట ఉండే పంచభూతాల శక్తి మన శరీరానికి వచ్చి శరీరానికి జబ్బు రాకుండా ఉంటుంది. రెండోదేమో దైవ ముహూర్తము. ఉదయం లేచిన బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచిన తర్వాత 1-2 గోరువెచ్చని నీళ్ళు తాగాలండి. అట్లా తాగితే రాత్రిపూట మనం జీర్ణం కాని ఆహార పదార్థాలు ఉంటాయి. ఈ నీళ్లు తాగిన వెంటనే మనకు ప్రేగల్లో పెరిస్టాల్క్ మూమెంట్ ఇంప్రూవ్ అయ్యి మోషన్ సెన్సేషన్ వస్తుంది, యూరిన్ సెన్సేషన్ కూడా వస్తుంది. అలా కాకుండా మీరు ఉదయం 6 తర్వాత నిద్ర లేస్తే ఇవన్నీ టాక్సిన్స్ మళ్ళీ రీఅబ్జర్వ్ అవుతుంది. లేచిన వెంటనే మీకు విరోచనం సాఫీ కాదు, మూత్రం సరిగా కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కాపాడుకోవాలంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాల, లేకుంటే దైవ ముహూర్తం ఉంటుంది 4 నుంచి 5 లోపల. ఉదయం లేచిన వెంటనే ఈ ఉషపానం అని ఉంటుంది, అది గోరువెచ్చని నీళ్ళు తాగమని చెప్పాను. ఇలా తాగేదాని వలన రాత్రిపూట జీర్ణం కాని పదార్థాలన్నీ ఈ నీళ్లు తాగేదాని వలన మూత్రం కూడా మోసం కూడా బయటికి నెట్టి పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు స్నానం చేసే ఒప్పుకుంటే స్నానం చేయొచ్చు, లేకపోతే మామూలుగా చల్లనీళ్ళతో వాష్ చేసుకొని దేవుని ధ్యానించాలండి. దేవుని మీద నమ్మకం లేని వాళ్ళు మెడిటేషన్ చేయొచ్చు. ఎందుకంటే మనకు రాత్రి అంతా మనం నిద్రలో ఉంటాం, అంకా సెమీ కాన్షియస్ స్టేట్లో ఉంటాము. అప్పుడు ఏదో ఒక మన శక్తి, ఏదో ఒక దైవ శక్తి మనల్ని కాపాడుతుంటుంది. కాబట్టి రాత్రంతా మనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేసిన శక్తికి కనీసం మనం థ్యాంక్స్ చెప్పడం అవసరం. అది దేవుని ధ్యానించడం అనేది అర్థం. తర్వాత ఈ జీవనక్రియ దేవుని ధ్యానించిన తర్వాత మీరు ఈ యోగాసనాలు అన్నీ ఉన్నాయండి. యోగాసనాలు చేయలేని వాళ్ళు నడక కానీ చేతులు కాళ్ళకు సంబంధించిన మూమెంట్ కానీ చేయాల్సింది ఉంటుంది. ఆ తర్వాత 6 తర్వాత ఇంకా మనం జీవనక్రియకు సంబంధించిన యాక్టివిటీస్లో పోతారు. చాలామంది ఉద్యోగాలకు పోతుంటారు. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఉదయం లేస్తానే బెడ్ కాఫీ, బెడ్ టీ అని తాగుతారండి. ఇది చాలా మంచిది కాదు. ఎందుకంటే కెఫిన్, టానిన్ అనే విష పదార్థాలు ఈ కాఫీ టీలో ఉన్నాయి. అవి స్టమక్ని ఇరిటేట్ చేస్తాయి. కొంతమంది కాఫీ తాగేటప్పుడు మన నార్మల్ టెంపరేచర్ కంటే పొగలు వచ్చే టెంపరేచర్తో తాగుతూ ఉంటారు. అలా తాగేదాని వలన నాలుక మీద మనకు సెలవ సెక్రిటరీ లాలాజల గంధులు ఉంటాయి. ఈ వేడి తగిలితే అవి లాలాజలాన్ని ఉత్పత్తి చేయకుండా స్లోగా తగ్గించుకుంటాయి. ఫుడ్ను జీర్ణం చేసుకుంటే కెపాసిటీ సెలవలో ఉండదు. తర్వాత థ్రోట్లో కూడా కాలిపోతూ ఉంటుంది, ఈసోఫాగస్లో కూడా కాలిపోతుంది, స్టమక్లో కూడా మీకస్ మెంబ్రేన్ దెబ్బతింటుంది.
కాబట్టి ఎప్పుడు గోరువెచ్చగా ఉండే పదార్థం లిక్విడ్ డైట్ తీసుకోవాలా కాఫీ టీ ఇవన్నీ తీసుకోకుండా మంచిది మనకు ఈ నేచర్ క్యూర్లో లెమన్ వాటర్ విత్ హనీ ఉందండి ఒక 200 ml గోరువెచ్చనీళ్ళలో కొద్దిగా ఒక నిమ్మకాయ రసం పిండి 3 చెంచాలు తేనె కలిపి తాగాలి డయాబెటీస్ ఉండే వాళ్ళు ఒట్టి లెమన్ వాటర్ విత్ హనీ తీసుకోవచ్చు ఇంకా కొంతమంది ఏమైనా కిడ్నీ ప్రాబ్లం ఉండి మూత్రంలో ప్రాబ్లం ఉంటే ఈ బార్లీ గింజలు అని దొరుకుతాయి బార్లీ గింజలు తెచ్చి వేయించి పొడి చేసుకొని 1/4 గ్లాసులో 2 చెంచాలు ఈ బార్లీ పౌడర్ వేసి ఇంకో వెజల్లో 200 ml వాటర్ వేసి ఈ సెమీ లిక్విడ్ దాంట్లో వేసి పొంగొచ్చిన తర్వాత దించాల్సింది ఉంటుంది రెండు కూల్ అయిన తర్వాత దాంట్లో తేనె కానీ లేదంటే బెల్లం కానీ లేదంటే స్టేవియా పౌడర్ కానీ లేదంటే మిశ్రీ పౌడర్ కానీ తీపి దానానికి వేసుకోవచ్చు ఈ షుగర్ జబ్బు ఉండే వాళ్ళు ఈ తీపి పదార్థాలు వేయి వాడకూడదు ఇలా బార్లీ వాటర్ తాగే దాని వలన మనకు మూత్రం విసర్జన సరిగ్గా ఉంటుంది బాడీలో హీట్ ఎక్కువ ఉండదు ఎండాకాలం బయట వాతావరణాన్ని శరీరం అడ్జస్ట్ చేసుకుంటుంది చర్మతలానికి తేమ తెప్పించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా బయట హీట్ను అడ్జస్ట్ చేసుకొని సన్ స్ట్రోక్ రాకుండా చూసుకునేదానికి అవకాశం ఉంటుంది చాలామంది కొన్ని సంవత్సరాల నుండి ఏ జబ్బు వచ్చినా మనం మందులు మింగి టాబ్లెట్ కానీ ఇంజెక్షన్ కానీ తీసుకుంటే జబ్బులు తగ్గుతాయనుకుంటారు కానీ డిసీజ్ ఎందుకు వచ్చింది అర్థం కాదు మనం చేసే ఆహార విహార లోటుపాట్లతో జబ్బులు వస్తుంటాయి ఆకలి లేకపోయినా ఆహారం తీసుకుంటారండి ఎవరన్నా ఆఫర్ చేస్తే ఏదైనా స్పెషల్ ప్రిపరేషన్ అది మధ్యలో తింటారు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ అన్నం వండేటప్పుడు ఎవరన్నా గెస్ట్లు వచ్చినారని వండే పదార్థాల్లో మళ్ళీ వేరే రైస్ మిక్స్ చేయరు వేరే వెజిటబుల్స్ మిక్స్ చేయరు అలానే మన స్టమక్లో తిన్న ఆహారంతో జీర్ణరసాలన్నీ మిక్స్ అవుతూ ఉంటుంది అప్పుడు మధ్యలో 3 to 4 hours లోపల మళ్ళీ మీరు ఏదో ఆఫర్ చేశారని తింటే ఇంతకుముందు తిన్న ఆహారం జీర్ణం కాదు తర్వాత తీసుకున్న ఆహారం కూడా జీర్ణం కాదు ఇంకా కొంతమంది ఉడికించిన పదార్థాల్లో ఫ్రూట్ డైట్ తీసుకుంటారండి ఈ రెండు ఉడికిన పదార్థాలు ఉడకని పదార్థాలు రెండు క్లబ్ చేయకూడదు ఉడికిన పదార్థాలు జీర్ణం చేసేదానికి ఒక రకమైన జీర్ణరసాలు అవసరం ఇవి లేటుగా జీర్ణమవుతాయి ఈ పండ్లు పచ్చికూరగాయలు స్ప్రౌట్స్ ఇవన్నీ తొందరగా జీర్ణమవుతాయి దీనికి వేరే రకమైన డైజెస్టివ్ జ్యూసెస్ అవసరం కాబట్టి మీరు రెండు క్లబ్ చేసినప్పుడు మీకు ఉడికించిన పదార్థాల్లో ఉండే పోషకాలు శరీరానికి రావు ఉడకని పదార్థాల్లో ఉండే మినరల్స్ విటమిన్స్ కూడా శరీరానికి రావు ఈ పొరపాటు చేయకూడదు ఎవరు ఏమంటారండి ఒకవేళ ఇలా తింటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయండి జీర్ణం కాదు అది మీకు లాభం లేదు తిని వేస్ట్ ఎక్కువ టైం సామాన్యంగా పొట్టలో 3 to 4 hours ఆహార పదార్థాలు ఉంటాయి ఇట్లా మీరు క్లబ్ చేసిన రోజు మీరు ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు 5 to 6 hours కూడా ఫుడ్ మెటీరియల్ స్టమక్లో ఉండి ఒక్కోసారి మీ తినే ఆహార పదార్థాల స్మెల్ నోట్లోకి నుంచి ముక్కులోకి మీకు తెలుస్తుంది అది ఎగ్జాంపుల్ కాబట్టి మీరు పండ్లు తినాలంటే ఉడికిన ఆహార పదార్థాలు తిని తర్వాత 4 hours తర్వాత ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ తినచ్చు ఇంకోటి రీసెంట్గా చాలామంది ఈ అనిమల్ ఫ్యాట్ ఈ మాంసం కృతుల పదార్థాలు ఎక్కువ తింటా అంటారు ఫ్రైడ్ ఐటమ్స్ తింటుంటారు ఈ ఆయిలీ ఫుడ్ ప్రిపరేషన్లు బర్గర్లు పిజ్జాలు ఇలా అంతా ఫెర్మెంటెడ్ ఫ్రూట్ ప్రోడక్ట్ తింటారు ఇవి ఏమవుతుందంటే అవి నోట్లో వాళ్ళు గ్రైండ్ చేయడం కాకుండా స్కిప్ అయ్యి తొందరగా స్టమక్లో వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయండి ఏదన్నా గట్టి పదార్థము కొంత ఘన పదార్థం సరిగా ఉంటే మీరు నోట్లో నవ్వడానికి ఈజీ అవుతాయి ఈ పదార్థాలు ఆయిల్ ఫుడ్ కానీ మైదా ప్రిపరేషన్స్ కానీ ఇవి జారుడు గుణం ఉంటుంది నోట్లో మీరు సెలవుతమక్స్ కాకుండా స్టమక్లోకి వెళ్ళిపోతాయి అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అవి సింప్లర్ పార్టికల్స్గా డివైడ్ కావాలంటే కావు తొందరగా గట్టిగా ఉంటుంది మీరు చూడండి గోధుమ రొట్టెలు జొన్న రొట్టెలు తిని చూడండి బయట రుమాల్ రోటీ అని మైదాతో చేస్తుంటారు జొన్న రొట్టెలు పుల్కాను తొందరగా మీరు నవ్వగలుగుతారు ఈ మైదా ప్రిపరేషన్ అనేది చాలా డేంజర్ ఈ మైదా తయారు చేసేటప్పుడు వైట్నెస్ కోసము సల్ఫర్ ష్రూమ్స్ కొన్ని కెమికల్స్ స్మోక్ది స్ప్రే చేస్తారు గోధుమ పిండిని ఫైన్ పార్టికల్స్తో
అది కెమికల్స్ గ్యాసెస్ దాని మీద పోయినప్పుడు ఆ గ్యాసెస్ ఎఫెక్ట్ కూడా ఈ మైదా మీద ఉంటది మైదా లోపలికి తీసుకుంటే మనకు ఎక్కువగా ప్రేగులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఈ మైదా ప్రిపరేషన్స్ ఆయిలీ ఫుడ్ తొందరగా డైజెస్ట్ కాదు మనకు ఈ చిన్న ప్రేగులు చాలా పొడుగు ఉన్నాయి పెద్ద ప్రేగులు కొద్దిగా తక్కువ ఉంటాయి స్టమక్ లో నుంచి ఆహార పదార్థాలు ఈ చిన్న ప్రేగులకు పోయేటప్పుడు మనకు లివర్ అనేది కాలేయం తర్వాత ప్యాంక్రియాస్ అంటే క్లోమ గ్రంథి అని ఉండది ఈ రెండు ఫుడ్ రిలీజ్ అయ్యే దాన్ని బట్టి జ్యూసెస్ పంపించేసి ఆ ఫుడ్లో మిక్స్ చేసుకుంటుంది ఈ బలకరమైన పదార్థాలు తీసుకుంటే దానివలన ఈ సారూప్యం చెందిన ఆహార పదార్థము లివర్ సెల్స్లో స్టోర్ కావాలా లివర్ సెల్స్లో కూడా స్టోరేజ్ ఎక్కువయ్యి వేరే చోట ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది అప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది టోటల్ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ లిపిడ్ ప్రొఫైల్ అంటారు ఇవి శాతం పెరిగి మన రక్తనాళాల్లో ఈ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది హార్ట్కి సంబంధించిన బ్లడ్ వెజల్ని కొరోనరీ బ్లడ్ వెజల్స్ అంటారు ఈ వెజల్స్లో కూడా మూడు వెజల్స్లో ఎక్కడో చోట కానీ రెండు చోట్ల కానీ మూడు చోట్ల కానీ ఫ్యాట్ డిపాజిట్ వేస్తే హైపర్ టెన్షన్ ముందు వస్తుంది తర్వాత లేకుంటే హార్ట్ అటాక్ వస్తుంది బ్లడ్ వెజల్ రప్చర్ అవుతుంది లేకుంటే బ్రెయిన్లో రప్చర్ అవుతుంది ఇవన్నీ మీకు దుష్పరిణాలు అవుతాయి ఎందుకంటే వేలుగా సరిగా తినక తిని ఆహారం జీర్ణమైదానికి నడక కానీ యోగ కానీ వ్యాయామం కానీ ఎవరు చెయ్యరో తిని తర్వాత వెంటనే కూర్చుంటారో కదలిక లేకుండా ఉంటారో అలాంటివి అజీర్ణమయ్యి ఫ్యాటీ లివర్ అనేది వస్తుంటుందండి లివర్లో ఫ్యాట్ జమ అవుతుంది లివర్ సైజ్ పెరుగుతుంది హెప్టోమెగలీ అంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యాట్ తగ్గించడానికి మనం ఇది ధనియాలు వాము జీరా ధనియాలు 100 grams వాము 50 grams జీలకర్ర 25 grams వేయించి పొడి చేసి పెట్టుకోవాలా ఆ తర్వాత ఒక గ్లాస్ నీళ్ళల్లో 2 spoons ఈ పౌడర్ మిక్స్ పౌడర్ వేసి పొంగి వచ్చినాక దించి డయాబెటీస్ ఉంటే తేనె కలపద్దు డయాబెటీస్ లేకపోతే తీపి పదార్థాలు న్యాచురల్ స్వీట్ ప్రొడక్ట్స్ మిక్స్ చేయొచ్చు ఇలా తీసుకుంటే దానివలన లివర్ డీటాక్సిఫై అవుతుందండి మనం తీసుకుంటే ప్రతి మందు కానీ ఇంజెక్షన్ కానీ లివర్కి పోయే శరీరంలో టాక్సిన్ ఎఫెక్ట్ రాకుండా చూసే శక్తి లివర్కు ఉంది లివర్ మీద మీరు ఎక్కువ బర్డన్ వేసిన తర్వాత అది దాని పని చేయలేదు ఫ్యాట్ డిపాజిట్ వస్తుంది డైజెషన్ డిస్టర్బ్ అవుతుంది లేకుంటే లివర్కు సంబంధించిన జాండీస్ కానీ లేకుంటే సిరోసిస్ ఆఫ్ లివర్ అని ఇవన్నీ లివర్ సెల్స్ డ్యామేజ్ అయి వస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆకలి వచ్చినప్పుడే ఆహారం తీసుకోవాలా మీరు బ్రేక్ఫాస్ట్కు లంచ్కు డిన్నర్కు ఒక టైం ఫిక్స్ చేయాలండి ఎప్పుడంటే అప్పుడు ఈరోజు ఒకరోజు బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకో రోజు ఇంకో టైంలోనూ అట్లా కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ టైం మార్చు తిన్నారంటే మీకు ఆ టయానికి ఇది రిఫ్లెక్స్ మెకానిజం అని ఉంటుంది ఆ టయానికి మనకు డైజెస్టివ్ జ్యూసెస్ ఊడతాయి బ్రెయిన్ స్టిమ్యులేట్ చేసి ఊడుతుంది అట్లా టైం తప్పించి మీరు తిన్నప్పుడు ఆహారం జీర్ణం కాదు కాబట్టి అజీర్ణం అవుతుంది మోషన్ సరిగ్గా రాదు పొట్ట బరువు వస్తుంది పొట్ట దగ్గర ఫ్యాట్ డిపాజిట్ వస్తుంది ఈ లివర్ ప్రాబ్లము డైజెస్టివ్ ప్రాబ్లంలో ఈ ధనియాలు వాము జీరా కషాయమే ఎంతో బాగా ఉంటుందండి చాలామంది ఉదయం పూట మార్నింగ్ కాఫీ టీ బదులు ఈ డ్రింక్స్ తీసుకోవడం మంచిది అంటే లెమన్ వాటర్ విత్ హనీ కానీ ఈ ధనియా కషాయం కానీ బార్లీ వాటర్ కానీ అలోవేరా జ్యూస్ కానీ తీసుకోవచ్చు కావాలంటే బటర్ మిల్క్ కూడా తీసుకోవచ్చు అండి ఏజ్ ఉన్న వాళ్ళు జబ్బులు ఉన్న వాళ్ళు వేరే బ్రేక్ఫాస్ట్ లేకుండా ఇంతకుముందు చెప్పిన ఆహార పదార్థాలను తీసుకోవాలి 20-30 సంవత్సరాల లోపల జబ్బులు లేని వాళ్ళు ఇడ్లీ ఉప్మా ఇట్లాంటివన్నీ తీసుకోవచ్చు అండి అవి కూడా దాంట్లో మిల్లెట్స్తో తయారు చేసిన పదార్థాలు తీసుకోవాలా మనం ఇడ్లీ చేసేటప్పుడు కూడా మినపప్పు పొట్టుతో ఉండేదే నానబెట్టాలా దోశ కానీ ఇడ్లీకి కానీ చేసేప్పుడు ఈ ఫైబర్ కంటెంట్ ఉంటే మీకు తేలిగ్గా జీర్ణమయ్యి విటమిన్స్ మినరల్స్ బాగా వస్తాయి ఫైబర్ లేని ఆహారం తీసుకున్నప్పుడు మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది ప్రాతకాలే మల దర్శనం అన్నాడు దైవ దర్శనం కంటే మనము ఈ న్యాచురల్ కాల్స్ మోషన్ రావడం మంచిది ఉదయం మోషన్ సరిగా వస్తే మీకు ఆకలి సరిగా ఉంటుంది యాక్టివ్నెస్ ఉంటుందండి మోషన్ రాకపోతే మీకు బ్రేక్ఫాస్ట్ కానీ వేరే ఫ్రూట్స్ కానీ తినడానికి ఇష్టం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయం పూట ఇంతమంది చెప్పిన ఆహార పదార్థాలు చేసుకోవాలా ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ స్ప్రౌట్స్ తీసుకుంటే దానివలన దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువయ్యి రాత్రిపూట మనం డిన్నర్లో తిన్న ఆహార పదార్థాలు కొన్ని జీర్ణం కానప్పుడు ఇవన్నీ
దాన్ని సరిగా డైజెస్ట్ చేసుకునేటట్టు చూసి మళ్ళా దీంట్లో ఫైబర్ ఉండేదాన ఆ పదార్థాలన్నీ కిందికి తోసేదానికి అవకాశం వచ్చి మోషన్ ఫ్రీగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది.